మాజీ మంత్రి ఈటల ఫ్యామిలీకి సంబంధించి భూ ఆక్రమణలపై విచారణ ప్రారంభమైంది. మెదక్ జిల్లా మాసాయిపేట అచ్చంపేటలో ఇవాళ మళ్లీ సర్వే ప్రారంభమైంది. అచ్చంపేటలోని 130 సర్వే నెంబర్లో 18 ఎకరాల 20 గుంటల అసైన్డ్ భూమి సర్వే జరుగుతుందని అన్నారు ఆర్టీఓ శ్యామ్ ప్రకాష్ రెడ్డి. దీనికి సంబంధించి 11 మంది రైతులకు నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. గతంలో కోవిడ్ కారణంగా హైకోర్టు ఆదేశాలతో సర్వే వాయిదా పడింది. ఈ కేసులో ఇవాళ నుంచి పూర్తి స్థాయి విచారణ సర్వే జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. విష్ణు చెప్పండి, సర్వేకి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా మాది ప్రస్తుతం ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే సర్వే ప్రారంభమైంది. ముఖ్యంగా ఆర్టీఓ ప్రకాశ్ ఆధ్వర్యంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారులు అలాగే రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా జమున ఆచార్యకు సంబంధించి ఆచార్యస్ లోపలికి వెళ్లి ఈరోజు సర్వే చేస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు గతంలోనే జూన్లోనే వీళ్ళు సంబంధించిన నోటీసులు కూడా జారీ చేశారు. అప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకు అంటే ఈటో మేనేజర్ ఫ్యామిలీకి సంబంధించి సర్వేను నిలిపేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. నేపథ్యంలోనే గతంలో హైకోర్టు సర్వేకు బ్రేక్ ఇచ్చింది. కోవిడ్ నేపథ్యంలో కోవిడ్ అయిపోయినంత వరకు సర్వేను నిలిపేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం మెదక్ జిల్లాలో 0 కోవిడ్ నమోదవుతున్న నేపథ్యంలో గత వారం రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. ఈరోజు ఆర్డీఓ ప్రకాశ్ ఆధ్వర్యంలో అలాగే డిప్యూటీ ఈ సర్వే ల్యాండ్ రికార్డ్స్ అలాగే రెవెన్యూ అధికారులతో పాటుగా పోలీసులు కూడా భారీగా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడే జమున ఆచార్యస్ లోపలికి వెళ్ళడం జరిగింది. అక్కడ సర్వే నెంబర్ 130లోని 18 ఎకరాలకు సంబంధించిన భూమిని ఈరోజు సర్వే చేస్తారు. ఇది ప్రక్రియ పూర్తిగా 3 రోజుల పాటు కొనసాగుతుంది. నేపథ్యంలో ఈ జమున చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న అచ్చంపేట అక్కింపేట గ్రామాలకు సంబంధించిన రైతులు కూడా భారీగా ఇక్కడ చేరుకున్న పరిస్థితి. ఎవరినైతే మిగతా వారిని ఎలాంటి అవాంఛనీయ సంఘాన్ని చోటు చేసుకున్న పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే జమున ఆచార్యస్ లోపల వైపు ప్రస్తుతం సర్వే జరుగుతుంది. నేపథ్యంలో అక్కడికి లోపలికి ఎవరిని అనుమతించడం, మీడియాను కూడా లోపలికి అనుమతించే పరిస్థితి కనిపిస్తుంది మాది. రైట్ విష్ణు. మాజీ మంత్రి ఈటల ఫ్యామిలీకి సంబంధించి భూ ఆక్రమణలపై విచారణ ప్రారంభమైంది. మెదక్ జిల్లా మాసాయిపేట అచ్చంపేటలో ఇవాళ మళ్లీ సర్వే ప్రారంభమైంది. అచ్చంపేటలోని 130 సర్వే నెంబర్లో 18 ఎకరాల 20 గుంటల అసైన్డ్ భూమి సర్వే జరుగుతుందని అన్నారు ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ రెడ్డి. దీనికి సంబంధించి 11 మంది రైతులకు నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. కోవిడ్ కారణంగా గతంలో హైకోర్టు ఆదేశాలతో సర్వే వాయిదా పడింది. ఈ కేసులో ఇవాళ నుంచి పూర్తి స్థాయి విచారణ సర్వే జరగనుంది.